లింగమని ఐదో వరకు గెలిచాడు. వీళ్ళకి మొత్తం గెలవలసిన సీట్లు పోయే అయితే ఆ రోజు ఖచ్చితంగా అక్కడి నుంచి ఏకమేకే వాళ్ళు రాష్ట్ర నేతకి వెళ్ళిపోయాక నిద్రపోయారు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరు మన కేసీఆర్ గారు. పరిస్థితి టీడీపీ పాయే ఇక్కడ ఎవడి సేట ఎంత జడ్డితనం అంటే నిజంగా పవర్ఫుల్ స్కాడర్ స్ట్రెంగ్న్ గా ఉన్న లీడర్లు తెలంగాణలో ఉన్నారు టీడీపీ కరెక్ట్. అక్కడ అంతా బోగని బేచే యనమల రామకృష్ణారెడ్డి బేచ సోమిరెడ్డి లెటర్ బేచ్ ఓడిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళిద్దరు తెలుసా మీకు వాళ్ళు ఓటమి ఓడిపోవడానికే పుట్టారు వాళ్ళిద్దరు. యనమల గారు ఓడిపోలేదు యనమల గారు వాళ్ళ తమ్ముడు ఓడిపోయారు రెండుసార్లు కానీ ఆయన ఇప్పుడు ఓడిపోలే. సోమిరెడ్డి గారు మీరు అన్నట్టు 5 సార్లు ఓడిపోయారు. ఎంత మేకలండి మీరు ఇవాళకి కూడా కేబినెట్ పోర్ట్ఫోలియో చలమని అవుతున్న మనిషి ఎమ్మెల్సీలో రాజ్యసభకు లింక్ పెట్టి నానా తెప్పలు పెట్టి లాస్ట్ కన్విన్స్ చేసి ఆయన రాజ్యసభ కోసం క్యూలో ఉన్నాడు. ప్రతిదానికి నేను ఉన్నానంటాడు. సో అచ్చెన్నాయుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జర్నలిస్టులు జర్నలిస్ట్ మిత్రులు అమరావతిలో ప్లాట్ల గురించి చేసిన కొన్ని కామెంట్స్ చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. ఆయన నారాయణ రోడ్డు పడుకోవడానికి సరిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో హాస్పిటల్లో సార్ పొడుగు కావాలని ఒకటి కాల్ కోసం డాక్టర్ ఉన్నాడు. అవును అవును. అలాగే ఇక్కడ కూడా కాల్స్ ఎన్నో ఆపరేషన్ చేయించుకుంటే పడుకోవచ్చు. సో ఆ ప్లాట్లో పడుకోవాలంటే ఆపరేషన్ చేయించుకుని పడుకోవాలి. మరి అదే మరి అలాగే చెప్పుకుంటారు కదా పడుకోవడానికి ఇల్లు కట్టుకుంటారు. సో వాటి పైన ఏం కామెంట్ చేస్తారు? ఏం కామెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెంట్ చేస్తారు శ్మశానంలో ఉందని మీకు ఒకటి చెప్పనా 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు చూడండి అదే జరుగుతుంది. మీరు చూసుకోండి కావాలంటే ఈ కొడాలి నాని మాట్లాడే భాష ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటున్నారు చేతకరించుకుంటున్నారు అని కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రి పదవిని తీసి వదిలి కూర్చోబెట్టాడు. ఆ భాష అంతా ఎత్తుకున్నారు ఇప్పుడు అయ్యన పాత్రుడు ఈ బుడ్డ బ్యాచ్ అంతా ఉన్నారు చిన్న పిలిపిత్రి బ్యాచ్ అంతా తెలుగుదేశంలో ఉన్న పిలిపిత్రి బ్యాచ్ గారు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు ఒరిజినల్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైన వాక్చాతులతో నాకు దూలపల్లి నరేంద్ర గారు తెలుసు రేవంత్ రెడ్డి లాంటి వాడు పయ్యావులు కేశవ గారు ఇలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు నచ్చినాయుడు గారు కూడా బాగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ భాషా విధానం ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తి స్థాయి కలిగిన వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే వినాలనిపించే చెవులకి ఎన్నో సొంపుగా ఉండేది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఇలాంటి వాళ్ళు టీవీ డిబేట్లో కానీ ఎక్కడైనా ఒక ఒక డెలివరీ ఇస్తుంటే అమరుడు వెంకటేశ్వర కూడా వైఎస్ఆర్సీపీ పోయి తిట్టి తిట్టని చెప్పడం ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అడాప్టబిలిటీ ఎలా అవుతుందని చూసుకుంటే కాకరకాయ కేకరకాయింది. ఎవరో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతుంటే ఒరాటరీ స్కిల్స్ ఆయనకి లేవు. ఇక్కడ మీలాంటి జర్నలిస్టుల దగ్గర మర్రిచన్నారెడ్డి దగ్గర నేర్చుకున్న ఆయన ఇవాళ ఎంత పట్టుతో రాష్ట్ర సమస్యల మీద ఎంత బాగా మాట్లాడు అనుకున్న రోజుల దగ్గర నుంచి ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన స్థాయికి వన్నీ తెచ్చే మాట్లాడేవి చాలా మంది రోల్ మోడల్ కింద చూస్తారండి. అలాంటి వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న భాష చూస్తే సమ్హౌ ఐ కుడెంట్ డైజెస్ట్. అలాంటిది చెప్తున్నాను కదా ఇవన్నీ అడాప్టబిలిటీ ఎక్కడికి వస్తున్నాయంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు వీళ్ళందరూ నల్ల రంగు వేసుకుని నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళందరూ సత్యశీలు నిలబడుతున్నారు. చూసుకోమని కావాలంటే ఎక్కువ కేవలం మిస్లీడ్ చేస్తున్న ఈ 3 ఛానళ్ళు పౌడర్ డబ్బాడు వీళ్ళిద్దరు వాళ్ళ మాటలు చంద్రబాబు నాయుడు గారు వింటున్నారు అని చెప్పి ఇంటే ఇంకా కర్మ అనుకోవాలి. ఇది అసలైన కర్మ ఇక్కడ తిరగమనండి ఆ బొస్సులు అరిగేసుకుని. సో నిజంగానే నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం భారతదేశ చరిత్రలో ఓ పార్టీని ఓ పార్టీకి అనుకూలంగా ఛానల్స్ ఉండడం ఓ పార్టీకి అనుకూలంగా పేపర్ ఉండడం లేకపోతే పార్టీయే పేపర్ నడిపించడం వేరు. కానీ కొన్ని ఛానల్స్ ఒక పార్టీని రన్ చేయడం అనేది ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నట్టుగా పార్టీని రన్ చేస్తుంది. పార్టీని రన్ చేస్తుంది దౌర్భాగ్యం. అది దౌర్భాగ్యం అంటారు. ఇది ఎలా ఉందంటారండి ఈ రామోజీరావు ఒకడు పెద్ద అయినా ఒక పంద అలవాటు చేసేసారు ఇదే నీ సావు అని. నేను ఎలా సావును మై డెత్ ఇస్ ఇన్వర్టబుల్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు డై లైక్ దట్. బట్ నువ్వు అదే డిజైన్ చేసి నువ్వు ఎందుకు ఇలా సావట్లేదని మన ఫోర్స్ చేస్తున్నారు అది తప్పని చెప్తున్నావు. ఇవాల్టికి కూడా 175 నియోజకవర్గాలు 23కి పరిమితమైన మనం ఎందుకు ఇలా అయ్యామని ప్రక్షాళించుకోవట్లే. మనం ఓడిపోవడం ఏంటని అహంకారంతో సస్తున్నారు వాళ్ళు. జనం తప్పు చేశారు ఎందుకు తెలుసా? జనం తప్పు చేశారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? జనం తప్పు కాదు వాళ్ళు వాళ్ళకి బుర్ర తక్కుతున్నాను నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు దాకా బిఫోర్ 2014 they used to fight with national party congress sealed cover interest leni vyaktulto meer evaranna meer gamaninchandi congress lo oka momentum flare up illu kaapatha allo alternative tone vaallu gelche vaallu tappa swachchandaga rajshekhar reddy gar vachi daka vaallu congress meeda mamakaranta avadu vote lesina ledhu face ledhu kada ramarao gar vachin tarvata oka prachamnayam create ayindi tarvata chandrababu naidu gar prachamnaya vishayallo oka consideration congress versus telugu desam anna dantlo fail avutundi dantlo poratam enta sulu untundi cheppana అది అలవాటు పడిపోయి యనమల రామకృష్ణుడు సోమిరెడ్డి లెట్టుడు. ఓకే నేషనల్ పార్టీతో ఫైట్ చేయడం ఈజీ దెన్ రీజనల్ పార్టీతో పని ఫైట్ చేయడం. మీకు నేను ఇందులో లాజిక్ చెప్తున్నా. ఈ నేషనల్ పార్టీలు ఏమంటే ఇడికి సీట్ వస్తుందో రాదో అన్నదాకా బీఫామ్ వచ్చేదాకా ఇటు పనిచేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జాతీయ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి పంచడం.
వీడు జీవోపై డబ్బులు తీయడు, వీడు ఆయనలో సంపాదించుకోడు. ఎందుకంటే కాంగ్రెస్ మీరు రెండు రాష్ట్రాలలో చీపు పెట్టుకుని తుడిచిపోయింది చూడండి. ఇది ఒరిజినల్ లిబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ కాంగ్రెస్, మీకు అర్థమవుతుందా? అలా తర్వాత వీళ్ళు పనిచేయడం సులువు అయిపోయింది, యుద్ధం చేయడం. అది అలవాటు పడిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి అటుడు అడాప్టబిలిటీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే తెలుసుకున్నాయి అన్ని మెలకులు అవే.